హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పరాటా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్నీ చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, సాల్ట్, ఆయిల్. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ చూద్దామా? ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి, మైదా, సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, మూత పెట్టేసి ఒక అరగంట నాననివ్వాలండి. అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు అరగంట అయ్యింది కదండి, ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక చిన్న బాల్లా తీసుకోవాలి, ఒక చిన్న ముద్ద తీసుకొని. మీకు కావలసినంత సైజ్ అండి. పొడిపిండి అద్దుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. సేమ్ చపాతీ ఎలా చేస్తాం అలానే, పలచగా కాకుండా మందంగా కాకుండా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీలా చేసాం కదండి, దానిపైన ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయొచ్చండి, ఏదైనా పర్వాలా. ఇలా ఆయిల్ అప్లై చేసాం కదా, పైనుంచి మళ్ళీ పొడిపిండి జిమ్ముకోవాలండి. పొడిపిండి జల్లుకొని సెంటర్ నుంచి చివరి వరకు కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసి కోన్ షేప్ లాగా రౌండ్ తిప్పుతూ ఇలా చుట్టుకోవాలండి. కోన్ షేప్లా రావాలి ఇలాగా. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఈ పరాటా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా కింద నుంచి రివర్స్ తిప్పి ముద్దలా చేయాలండి. చూడండి, ఇలా చేయాలి, అప్పుడు మనకి లేయర్స్ బాగా వస్తాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ ఇలాగే రెడీ చేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచేయాలండి. ఇలా రెడీ చేసి ఒక 15 నిమిషాలు ఉంచేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. 15 నిమిషాలు ఉంచితే అండి మనకి లేయర్స్ అనేది బాగా వస్తుంది, వెంటనే చేస్తే రావన్నమాట. అందుకని 15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేసాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని, పెన్నం హీట్ అయ్యాక ఈ పరాటాని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి మైదాతో కలిపి చేసాం కదా, చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లేయర్స్ కనిపిస్తున్నాయి, చూసారా? ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నామండి అన్ని పరాటాలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లేయర్స్ అనేది ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని మూడింటిని ఒక్కసారి అండి చేతులతో ప్రెస్ చేస్తే అలా కొట్టుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట. ఒక మూడు చేసుకున్నాక ఇలా చేతులతో ఇలా అనాలన్నమాట. ఇలా అంటే మనకి లేయర్స్ అనేది ఫామ్ అవుతాయి, ఇంకా బాగా వస్తుంది. మీరు ఒకవేళ ఇలా అనకపోయినా కూడా పర్వాలేదండి, లేయర్స్ అలానే ఉంటాయి. ఇంకా కావాలి అంటే ఇలాగనమాట. చూడండి, ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత స్మూత్గా ఉందో మీరే అబ్జర్వ్ చేయండి, చక్కగా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.